కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ ఆకస్మిక తనిఖీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫలితంగా కాకినాడ తీరంలో రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు కాకినాడ పోర్టుకి ఐపీఎస్ క్యాడర్ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇక పోర్టులో ఉన్న షిప్ను ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు పంపొద్దని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ పోర్టు మినహా మిగతా పోర్టులన్నీ మారిటైమ్ కిందే ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.